యూసుఫ్ గూడ జవహర్ నగర్లోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఆ శబ్దం అరకిలోమీటర్ మేరకు స్థానికులకు వినిపించింది. అందరూ భయాందోళనలతో ఘటనాస్థలానికి పరుగులు తీశారు. అయితే కొందరు ట్రాన్స్ఫార్మర్ పేలిందనుకున్నారు, మరికొందరు సిలిండర్ పేలిందనుకున్నారు. స్థానికులు పేలుడు జరిగిన ఇంటికి వచ్చి చూసేసరికి గోడకు ఉన్న గేటు దూరంగా ఎగిరిపడి ఉంది. లోపలికి వెళ్లిన స్థానికులకు హృదయ విదారక దృశ్యం కనిపించింది. ముగ్గురు చిన్నారులు రక్తపు మడుగులో తీవ్రమైన కాలిన గాయాలతో ఆర్తనాదాలు పెడుతున్నారు. ఒక చిన్నారి మ్యాన్హోల్లో ఉండగా మరో ఇద్దరు వేర్వేరు చోట్ల పడి ఉన్నారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. తల్లిదండ్రులు చాలా గరీబ్ వాళ్ళు, వాళ్ళు పనిపోయి బతికేటోళ్ళు, కష్టపడి ఇండ్లలో పనిచేసుకుని ఆయన కూలిపోయిన పోయి బతుకుతారు. కానీ ఉన్న ఇద్దరు పిల్లలు అట్లాగైతే తల్లిదండ్రు ఎట్లా ఉంటారు, ఏం పరిస్థితి అర్థం కావట్లేదు సార్. ఏ అసలు అది ఏంది పేలిందో అర్థం కావట్లేదు. మేమేమనుకుంటాము, అతను కూలి పని పోయి ఏమైనా రాళ్ళు గిట్ట పగలగొట్టేది గిట్ట ఇంట్లో పెట్టుకున్నాడా, లేకపోతే ఇంకా అదర్ ఏమైందో తెలియదు సార్. గ్యాసులు చూసాము ఇంట్లోకి వెళ్ళి, గ్యాసులు అన్నీ బాగున్నాయి, కానీ పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది. అసలు గేటు మాత్రం ఇక్కడ వచ్చి పడ్డది, ఆ గేటును చూడంగానే అర్థమైపోయింది గేటు దగ్గర పేలిపోయింది అనేది. అది ఏం పేలిందో తెలియదు సార్, కరెక్ట్ తెలియదు. రోజువారీ కూలీలుగా పనిచేసుకునే ఆదినారాయణ, హేమలత దంపతులు బతుకు తెరువు కోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు వచ్చి జవహర్ నగర్లో నివాసం ఉంటున్నారు. రోజులానే దంపతులిద్దరూ కూలి పనికి వెళ్లిపోయారు. వీరి ఇద్దరి పిల్లలు కీర్తివాణి, యోగిలతో పాటు మరో వ్యక్తి దాలయ్య కుమార్తె నర్సమ్మలు ఇంట్లో ఆడుకుంటున్నారు. వంట చేద్దామని రాళ్లపై చిన్న పాత్రలు పెట్టి వండుతున్నారు. రాళ్ల కింద కట్టెలు పెట్టి కిరోసిన్ పోసి మంట వెలిగించిన సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో చిన్నారులు తీవ్ర గాయాల పాలయ్యారు. 50%కు పైగా శరీరం కాలిపోయింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కిరోసిన్తో వంట చేస్తున్నప్పుడే ఈ ఘటన జరిగిందని చిన్నారులు చెప్పడంతో పేలుడు స్వభావం కలిగిన ద్రవ పదార్థం కారణంగానే ఇది జరిగి ఉంటుందని భావిస్తున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. నరసమ్మ అనే అమ్మాయి ఆమె చెప్పే విధంగా అయితే కిరోసిన్ అనిపిస్తున్నప్పుడు బోయిలో వస్తున్న సందర్భంగా గ్యాస్ సిలిండర్ చెప్తా ఉంది. దాన్ని పూర్తిగా వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే కానీ పిల్లలు మాత్రం అంత ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే కేవలం కిరోసిన్ వల్లే ఇంత పెద్ద పేలుడు సంభవిస్తుందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో రసాయన పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ కొన్ని ప్లాస్టిక్ మెటీరియల్ కూడా ఉండటంతో మంటలు వ్యాపించడానికి అవి కూడా ఓ కారణమవ్వచ్చని భావిస్తున్నారు.